కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి పథకంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్వీ రావు కేంద్ర జలశక్తి ప్రత్యేక అధికారి నీకుండ కిషోర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోతార్ మండలంలోని తిమ్మాపూర్ పాలెం గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన జలశక్తి అభియాన్ పథకంపై ప్రజలకు, వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి వీరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జలశక్తి పథకంలో తాగునీరు, సాగునీరు ఎద్దడి తలెత్తకుండా భూగర్భ జలాలు పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు వృధా పోకుండా ఇంకుడు కుంతలను నిర్మించుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులను పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ ఎన్వీ రావు కేంద్ర జలశక్తి ప్రత్యేక అధికారి నికుంద కిషోర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిన్నారెడ్డి, బద్దం సంతోష్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, అజారుద్దీన్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య గారు, మనకి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా జలశక్తి అభియాన్ కార్యక్రమానికి మన జిల్లాకి సెంట్రల్ నోడల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఈ జలశక్తి అభియాన్ అనేది ఏంటంటే మొత్తం దేశం మొత్తంలో మనకి కొన్ని గ్రామాలు గుర్తించారో ఆ గ్రామంలో మన గ్రామం ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఉన్న నీళ్ళ కంటే ఎక్కువ వాడుతున్నాము, కాబట్టి మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవాలంటే పడ్డ ప్రతి ఒక్క వర్షం చుక్కను కూడా ఆపుకోవాలి. సో మిమ్మల్ని కోరేది ఏంటంటే ఫారం పాల్స్ కానీ సక్కెన్ పిట్స్ కానీ మనం ఉపాధి హామీలో చేసుకుంటున్నాము, అలాగే చెక్ డ్యామ్స్ ఏమైనా ఉంటే దాంట్లో రీసెట్టింగ్ చేయడం, కొత్త చెక్ డ్యామ్స్ ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవడానికి, తర్వాత ల్యాండ్స్ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అసెంబ్లీ ల్యాండ్స్ కానీ, తర్వాత క్యూకి మోదీ సాహబ్ కో ఈ ప్లాస్టిక్ ఫ్రీ కా భీ బహుత్ శౌక్ హై కి ప్లాస్టిక్ ఫ్రీ భీ డిక్లేర్ కరో, తో హోల్ ఇండియా మే దిమాపూర్ కెన్ బికమ్ ది ఫస్ట్ ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్. ప్లాస్టిక్ రీసైకిల్ కర్కే ఉస్కో నికాల్ కే జో రద్దీ వాలా హై జో దేతా హై ఉస్కో హమ్ క్యా లే జాయే రీసైక్లింగ్ కే లియే, ఔర్ మిట్టీ మే పానీ మే ప్లాస్టిక్ నహీ డాల్నే కా, मिट्टी के नीचे प्लास्टिक नहीं जाने का. पानी को हम फार्म पॉन्ड में, कंटूर बंडिंग में, प्लांटेशन में, सोप पिट में, मैजिक सोप पिट में, बोरवेल में, बाकी जो हमारे खेत में जो हम स्टोरेज टैंक्स और पॉपुलेशन टैंक्स बनाते हैं उसमें, उसको अगर साइंटिफिक तरीके से करेंगे